ఉపేక్ష. ఆ ఒక్క మాట నేను, ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా, 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అదే ఇది రియాలిటీ అధ్యక్ష. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనిది చేయలేనని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. కానీ అధ్యక్ష నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజుకు నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈరోజుకు నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈరోజుకు నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావని చెప్తాను. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకు, ఎందుకనంటే నేను ఆ రోజు అధ్యక్ష, నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 2023 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో 99% హామీలను అమలు చేసి, ఆ చేసిన హామీలను ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి ప్రజల చేతనే మార్కులు ఇచ్చి ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడప గడప గుర్తింపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పిన తర్వాత అధ్యక్ష, ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, మోసం చేయడమే కాకుండా 0% వడ్డీని సైతం 2016 రద్దు చేయడం, ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా 125,000 రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి, ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు. కాబట్టి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రకరకాల పద్ధతులు ఆయన అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి 2019 ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 175 స్థానాలకు కేవలం 23 స్థానాలు ఇచ్చి ఆయన ప్రతిపక్షంలో వచ్చిపోతాడు. మాట మీద నిలబడ్డం, నిజాయితీగా చేసి 151 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు, ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టి, Day 1 ఆ చిత్తశుద్ధిని చూపించాం కాబట్టి, Day 1 ఆ నిబద్ధత మనం చూపించాం కాబట్టి అధ్యక్ష 151 స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష, ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గర్వంగా చెప్తారు.